ఎల్ఐసిని రక్షించుకునేందుకు 2025 ఫిబ్రవరి 11వ తేదీన చెలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ మంజునాథ్ పిలిపించారు. ఎల్ఐసి ఏఓఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఒంగోలు రెడ్టాస్ బిల్డింగ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ ప్రసంగించారు. ఎల్ఐసి పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఎల్ఐసిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలుగా కనపడుతున్నాయని ఆరోపించారు. ఈ చర్యలను యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహారావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పి శ్రీనివాసరావు, నెల్లూరు డివిజన్ అధ్యక్షుడు బెజవాడి శివయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, కోశాధికారి జి ధనుంజయ మరియు పెద్ద ఎత్తున ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. నా పేరు పిఎల్ నరసింహారావు. నేను సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ సెక్రటరీ, ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఐఆర్డిఏ కానీ, మేనేజ్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఈ మధ్య ఎల్ఐసి మేనేజ్మెంట్ ఎల్ఐసి ఏజెంట్ల మనుగడకి నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులను తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్లు 1956 నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా కమిషన్ పెంచుకోకుండా ఉన్నటువంటి మేనేజ్మెంట్, ఈరోజు ఆ ఉన్న కమిషన్ను కూడా తగ్గించి ఏజెన్సీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇవాళ యావరేజ్గా ఒక ఎల్ఐసి ఏజెంట్ 14,000 చిల్లర తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస వేతనం కూడా రానటువంటి పరిస్థితి ఇవాళ ఎల్ఐసి ఏజెంట్లకు ఉంది. అయినప్పటికీ కమిషన్లు తగ్గించడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే బోనస్ రేట్లు తగ్గించడం, పాలసీల మీద బోనస్ రేట్లు తగ్గించడం, అలాగే కొత్త పాత పాలసీలన్నింటినీ తీసేసి కొత్త పాలసీలని ఎక్కువ సమ్మిష్యూడ్తో తీసుకురావడం వలన చిన్న చిన్నటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పాలసీ తీసుకునేటటువంటి వెసులుబాటు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ తోటి డిస్కషన్స్ కూర్చున్నా కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కనపడకపోవడం వలన ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ కొన్ని పోరాట కార్యక్రమాలు నిర్వహించడానికి జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తారీఖు నుంచి, నవంబర్ 10వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఉన్న 113 ఆల్ ఇండియాలో ఉన్నటువంటి 113 డివిజన్స్లో ధర్నా కార్యక్రమాన్ని చేసి ఎక్స్ప్లనేటరీ మీటింగ్లు పెట్టాలని చెప్పేసి తలుస్తూ ఉంది. అదేవిధంగా ఎల్ఐసి ఏఓఐ ఫార్మేషన్ ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు నుంచి కోటి సంతకాల సేకరణ, ఏజెంట్ల ద్వారానే కాదు పాలసీ హోల్డర్లు అలాగే ప్రజానీకం అందరూ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ తెలిసొచ్చేటట్టుగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోటి సంతకాల సేకరణ చేయాలని చెప్పేసి, అలాగే 1వ తారీఖు నుంచి, జనవరి 1వ నుంచి 30వ తారీఖు వరకు అందరూ పార్లమెంటేరియన్ అందరికీ కూడా మా యొక్క బాధలు, మా ఎల్ఐసిలో వస్తున్నటువంటి విధానాలు, ఎల్ఐసిని కార్పొరేట్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టాలని చూస్తున్నది అనే దాని విషయాలు అన్నీ కూడా కూలంకుషంగా ఒక మెమోరాండాన్ని పార్లమెంటేరియన్ అందరికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మేము సమర్పించాలని చెప్పేసి అనుకుంటూ, అదేవిధంగా చెలో పార్లమెంట్ 11వ తారీఖు నుంచి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న సందర్భంగా చెలో పార్లమెంట్ సుమారు 100,000 మంది ఏజెంట్లతోటి ఇవాళ చెలో పార్లమెంట్ న్యూఢిల్లీకి 11వ తారీఖున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ఎల్ఐసి ఏజెంట్లు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. దీంట్లో భాగంగానే ఈ కోటి సంతకాలు ఏదైతే చేశామో ఆ 11వ తారీఖున ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఢిల్లీలో ఈ కోటి సంతకాలు ఇచ్చి ఈ పార్లమెంటేరియన్ అందరినీ కూడా ఆ సెషన్స్లో ఈ యొక్క ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంలు చాటు చేయడం జరిగింది. మీకు ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ల వ్యవస్థే కాదు, ఎల్ఐసిని కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకటొకటి ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంట్లో బంగారు బాతులు ఉన్నటువంటి ఈ ఎల్ఐసిని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ఐపీఓని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి పావులు కదుపుతున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనమందరం, ఎల్ఐసి ఏజెంటే కాదు ప్రజానీకం అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించబోమని చెప్పేసి, దీనికి వ్యతిరేకంగా ఈ ఎల్ఐసిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సమాయత్తం అవుతారని చెప్పేసి తలుస్తూ
ఈ కౌన్సిల్ మీటింగ్ దాని మీద ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు ఎల్ మంజునాథ్ అని, ఎల్ఐసి ఏఓఐ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు 1వ తారీఖు అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్దేశనతోనే ఐఆర్డిఏ కొన్ని మార్పులు అనేతో దాన్ని రిలీజ్ చేశారు. దానివల్ల ఈ 7 దశకాల్లో ఎల్ఐసి ఈ దేశాన్ని ఉండే ప్రజలకి ప్రతి అండదండగా ఉండే సంస్థని నిర్వీర్య చేసే ఒక కుట్రతోనే ఇప్పుడు ఆ ప్రవేశాలు పెట్టేశారు. దాని భాగంగా ఏ పాలసీ హోల్డర్కి తన పాలసీ కొన్ని ఏజ్ని నిర్బంధించే జరిగింది, సమ్మచ్యూరిటీ పెంచే జరిగింది, ప్రీమియంని పెంచడం జరిగింది. దానివల్ల ఏజెంట్స్కి కమిషన్ తగ్గించడం జరిగింది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చూస్తే మనకేం తెలుస్తుందంటే ఈ ఒక ఫారిన్ కంపెనీస్లో ఎలాగ బీమా వ్యాపారం చేసే కంపెనీలు లాస్లో వచ్చేసి ఆ లాస్ అన్నీ కూడా పాలసీ హోల్డర్ మీద ఎత్తేసారో, అలాగా ఇండియాలో కూడా చేసేదానికి అవకాశం ఇచ్చేదానికి కార్పొరేట్ కంపెనీకి సహకారం ఇచ్చేదానికి ముందు వెళ్ళిన ఈ ఒక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాన్ని కంపల్సరీ కూడా దాన్ని వ్యతిరేకించి మన ఎల్ఐసి ఏఓ జాతీయ స్థాయిలో పోరాటానికి వెళుతున్నాము. ఈ పోరాటాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.